राम राम रामेति रमे रामे मनोरमे रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यम सहस्रनाम तत्तुल्यम राम नाम वरानने राम नाम वरानने చతుర్ముఖ బ్రహ్మగారు అంటున్నారు, ఇయమాకాశగా గంగా యస్యాం పుత్రం హుతాశన జనయిష్యతి దేవానాం సేనాపతి మరిందమం జ్యేష్ఠా శైలేంద్ర దుహిత మానయిష్యతి తత్సుతం ఉమాయాస్త బహుత హుమతం భవిష్యతి న సంశయ ఉమాయాస్త హుమతం భవిష్యతి న సంశయ. హిమవత్ పర్వతం ఉందే హిమవంతుడు, ఆయనకి ఇద్దరు బిడ్డలు ఉన్నారు. పెద్దమ్మాయి పేరు గంగ, రెండో అమ్మాయి పార్వతి. పెద్దమ్మాయి దేవతాస్త్రీలలోకి రాదు, ఆ అమ్మాయి స్వర్గలోకంలో ప్రవహిస్తోంది. ఇప్పుడు తనకి బిడ్డలు పుట్టలేదన్న బాధ ఎప్పుడు పోతుందంటే, తన భర్త యొక్క వీర్యం తన అక్కగారిలోకి ప్రవేశించి బిడ్డ పుడితే తన అక్క కొడుకు తన కొడుకేగా. అందుకని కొంచెం మనసు కుదుటపరుచుకుని పోన్లే బిడ్డ పుట్టాడని సంతోషిస్తుంది. అక్క జోలికి వెళ్ళదు, ఎందుకంటే కొంచెం ఆప్యాయత అన్నదోటి ఉంటుంది. అక్క కొడుకు తన కొడుకే అవుతాడు కాబట్టి. కాబట్టి మనం పార్వతీదేవి కోప్పడకూడదంటే ఆ గంగాదేవి యందు ఈ శివవీర్యాన్ని నిక్షేపించాలి. ఇప్పుడు శివవీర్యం ఎవరి దగ్గర ఉంది? అగ్నిహోత్రుడి దగ్గర ఉంది. ఇప్పుడు అగ్నిహోత్రుడు ఏం చేయాలి? గంగాదేవిలో విడిచిపెట్టాలి. గంగాదేవి ఒప్పుకోవద్దు కాబట్టి మీరేం చేయాలి? మీరేగా వెళ్ళి ప్రార్థన చేశారు, మీరే వెళ్ళి అగ్నిహోత్రుణ్ణి గంగని ప్రార్థన చేయండి అన్నారు. ఇప్పుడు గంగాదేవి దగ్గరికి వెళ్ళి అమ్మ ఏమనుకోవద్దు, శివవీర్యం అగ్నిహోత్రుడి దగ్గర ఉంది, నువ్వు అది పుచ్చుకో అంటే చీ నోర్మొయ్యంటే. అందుకని ఈ మాట ఎవరు చెప్పాలో ఒక్క పురుషుడు చెప్పాలి. పురుషులందరూ వెళ్ళి చెప్తే అసహ్యంగా ఉంటుంది. మీరు వెళ్ళి అగ్నికి చెప్పండి, అగ్ని వెళ్ళి ఆవిడికి చెప్తారు. ఇంత ఎందుకండి ఇంత ఇబ్బంది? అంటే ఇది గట్టిగా చెప్పుకునేది కాదు, ప్రయత్నం చేస్తున్నారు. పార్వతీ పరమేశ్వరులకి పుత్రుడు కలిగేటట్టు తెలిస్తే చంపేతలు పారేస్తాడు ఆయన తారకాసుడు. అందుకని ఎవరికీ తెలియకుండా జరగాలి ఈ పని అంతాను. ఇప్పుడు వీళ్ళందరూ కలిసి అగ్నిహోత్రుడి దగ్గరికి వెళ్ళారు. అయ్యా ఎంత గొప్ప సలహా చెప్పావు, ఏదో ఓ కారు చీకటిలో కాంతిరేఖ కఠినమైన సక్ష్యానికి సూక్ష్మమైన రంధ్రం దొరికాయి, ఇక మేము అల్లుకుంటాం కథ అన్నారు. తచ్చుత్వా వచనం తస్య కృతార్థ రఘునందన ప్రణిపత్య సురాస్ సర్వే పితామహం అపూజయన్. బ్రహ్మగారికి పూజ చేసి నమస్కారం చేసి బయలుదేరి అగ్నిహోత్రుడి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి ఆయనతో అన్నారు, దేవ కార్యమిదం దేవ. ఇప్పుడు మాట్లాడడం కొంచెం జాగ్రత్తగా మాట్లాడడం మొదలెట్టారు. ఇది దేవకార్యం, ఏదో మేము సరదాగా నువ్వు పట్టుకెళ్ళి అక్కడ విడిచిపెట్టు ఇలాంటి మాటలు చెప్పడానికి రాలేదు. నీకు పిల్లలు పుడితే నాకెందుకు, పుట్టపోతే నాకెందుకు, ఇలాంటి వాటిల్లో ఇక మేము జోక్యం చేసుకోం బుద్ధి వచ్చింది మాకు. కాకపోతే ఇది దేవకార్యం. ఇప్పుడు ఈ పిల్లాడు పుట్టకపోతే వీపులు పగిలిపోతున్నాయి తారకాసురుడి వల్ల, అందుకుని పుట్టాలి పిల్లాడు. కాబట్టి సంవిధత్స హుతాశన శైలపుత్ర్యాం మహాతేజో గంగాయాం తేజవుత్సృజ. నీలో ఉన్న శివతేజస్సుని పట్టుకెళ్ళి గంగలో విడిచిపెట్టు. గంగ పుచ్చుకుంటే, గంగకి కొడుకు పుడితే ఆ పిల్లవాడు పార్వతీ పరమేశ్వర పుత్రుడి కిందకు వస్తాడు, ఎందుకంటే పార్వతీదేవి అంగీకరిస్తుంది కాబట్టి. ఆ పిల్లవాడికి సేనానాయకత్వం ఇద్దాం, వాడు సేనాధిపతి అయితే వాడి చేతిలో తారకాసురుడు చచ్చిపోతాడు. అందుకని నువ్వు వెళ్ళి గంగని అడిగన్నారు. ఇప్పుడు పుచ్చుకునేటప్పుడు అప్రసన్నమైన మనస్సుతో ఆవిడ పుచ్చుకుంది అనుకోండి, ఇది ఎక్కడ చికాకు వచ్చిందిరా అని అప్రసన్నమైన మనస్సుతో కానీ అలా పుచ్చుకుంటే తేజోవంతుడైన బిడ్డ సంభవించాడు. కాబట్టి ఆవిడ ప్రసన్నంగా పుచ్చుకోవాలి, అంటే ఆవిడ ప్రసన్నంగా పుచ్చుకోవడానికి యోగ్యమైన రీతిలో ఆవిడికి చెప్పాలి. కాబట్టి ఆయన వెళ్ళి చెప్పాడు అగ్నిహోత్రుడు, గర్భం ధారయవై దేవి దేవతానాం ఇదం ప్రియం అన్నాడు. అమ్మ నువ్వు గర్భం ధరించాలమ్మా, ఆవిడ కన్య భర్త లేడు, మరి నువ్వు గర్భం ధరించాలంటే అందావిడే దేవతానాం ఇదం ప్రియం. అమ్మ దేవకార్యం ఇది, అందుకుని నిన్ను అడుగుతున్నాను తప్ప ఇంకో మాట అనుకో కృష్ణా తల్లి. అందుకని ఆవిడ అర్థం చేసుకుంది, ఓహో ఇంతకన్నా ఇప్పుడు లోకాన్ని రక్షించడానికి మార్గం లేదు, కాబట్టి శివతేజస్సుని నాలోకి తీసుకుంటాను. తస్య తద్వచనం శ్రుత్వా దివ్యం రూపమధారయత్. ప్రసన్నంగా తీసుకుంది అనడానికి గుర్తు, దివ్యమైన రూపాన్ని ధరించి శివతేజస్సుని తనలోకి తీసుకుంది. ప్రమణ్యోత్పత్తి అంటే ఎటువంటిదో తెలుసా అండి? 33 కోట్ల మంది దేవతలు ఇలా ఎదురు చూస్తున్నారు,
ఇప్పుడు కాని శివవీర్యం ఎందుకో పనికిరాకుండా పోయింది అనుకోండి, గంగ కానీ అయ్యి బాబాయ్ నేను భరించలేకపోతున్నానని వదిలేవతలు పారేసింది అనుకోండి, అంతే. ఇక ఇహ శివవీర్యం లేదు, ఎందుకంటే ఉన్న శివవీర్యం పాడైపోయింది కాబట్టి ఇక పుత్రుడు కలగడు. ఇక పుత్రుడు కలగకపోతే ఇక ఎప్పటికీ అసలు దేవతల యొక్క రాజ్యం అన్నది ఇక రాదు, తారకాసురుడే ఉంటాడు. కాబట్టి ఇక మీరు నేను పురాణం చెప్పుకోవడం ఇప్పటికీ ఉండదు, ఆయనే పరిపాలిస్తుంటాడు కదా. కాబట్టి ఇప్పుడు ఆ గంగ వల్ల బిడ్డ పుట్టాలి. వీళ్ళందరూ ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు, గంగ గర్భం ధరించి బిడ్డని కంటుందా. ఇది ఇంత చల్లటి గంగమ్మలోకి శివవీర్యం వెళ్ళింది. వెళ్ళగానే ఆవిడ ఇప్పుడు పెద్ద కేకేసింది, అయ్య బాబోయ్ ఈ శివవీర్యం యొక్క వేడికి నా నీరు ఉడికిపోతోంది, నేను భరించలేకపోతున్నాను, దీన్ని వదిలేస్తున్నాను, ఎక్కడ వదిలేదని. వీళ్ళందరూ నీరసపడిపోయారు, అయ్యయ్యయ్యయ్యో మన ప్రణాళిక పోయింది. అనేటప్పటికి తస్య తద్వచనం శ్రుత్వా దివ్యం రూపమధారయత్ దృష్ట్వా తన్మహిమానం. ఆ తర్వాత సమంతతస్తదాదేవీం అభ్యషించి తపావకః సర్వశ్రోతాంసి పూర్ణాని గంగాయా రఘునందన తమువాచ తతో గంగా సర్వతే దేవ పురోహితం అశక్తాధారణే దేవ తవ తేజ సముద్భవం దహ్యమానగ్నినా తేన సంప్రవ్యధితతే ససా. ఇప్పుడు నేను ఈ తేజస్సుని ఎక్కడ వదిలిపెట్టాను, నా సర్వాంగములు క్షోభించిపోతున్నాయంది ఆవిడ. అగ్నిహోత్రుడు చూసి అన్నాడు, బిడ్డ పుట్టాడో లేదో తరువాతి మాట, ముందసలు నువ్వు కలత పడిపోతున్నావు, నువ్వు తట్టుకోలేవు. కాబట్టి అదాబ్రవీదిదం గంగాం సర్వదేవ హుతాశన ఇహ హైమవతే పాదే గర్భోయం సన్నివేశ్యతాం. అదిగో ఆ హిమాలయ పర్వత ప్రాంతముల యొక్క పాదముల యందు తీసుకెళ్లి నీలో ఉన్నటువంటి శివతేజస్సుని విడిచిపెట్టేశాను. గంగ తనలో ఉన్న శివతేజస్సుని తీసుకెళ్లి హిమాలయ పర్వత ప్రాంత పాదముల యందు వదిలిపెట్టి వదిలిపెట్టేసేటప్పటికి అది వెళ్ళి రెల్లు దుబ్బుల్లో పడిపోయింది, గడ్డిలో పడిపోయింది. ఇప్పుడు అందులోంచి ఒక్కసారి కాంతి కనపడింది వాళ్ళకి, పిల్లాడేమైనా వచ్చారా, వాళ్ళకి పిల్లాడు కావాలి. ఇప్పుడు వాళ్ళు చూస్తే సర్వం పర్వత సన్నద్ధం సవర్ణ భవద్వనం జాత రూపమితి ఖ్యాతం తదా ప్రభృతి రాఘవ సువర్ణం పురుష వ్యాఘ్ర హుతాసన సమప్రభం తృణవృక్షలతా గుల్వం సర్వం భవతి కాంచనం. ఆ శివవీర్యంలోంచి ఆ తేజస్సులోంచి అగ్ని ఎటువంటి కాంతితో ఉంటాడో అటువంటి కాంతితో మొట్టమొదట బంగారం పుట్టింది లోకంలో. బంగారం శివవీర్యం, అందుకే బంగారానికి శివవీర్యం అని పేరు. బంగారం పుట్టి బంగారంతో అక్కడ ఉన్నటువంటి తృణవృక్ష లతాగుల్మం సర్వం భవతి కాంచన, ఆ గడ్డి చెట్లు అన్ని బంగారు రంగులో మెరిసిపోయాయి ఒక్కసారి. తర్వాత వెండి పుట్టింది, ఆ వెండిని చూశారు, తెల్లగా ఉంది వెండి, అయిపోయింది. ఆ తర్వాత ఇంకా మిగిలినటువంటి క్షారంలోంచి రాగి ఇనుము పుట్టాయి, మిగిలిపోయినటువంటి మలంలోంచి తగరము సీసము పుట్టాయి, తప్ప పిల్లవాడు మాత్రం కనపడలేదు. అయిపోయింది మన ప్రణాళికంతా, పిల్లవాడు పుట్టలేదు అని దిగాలు ముఖాలు వేసుకుని ఆ పైనుంచి చూస్తున్నారు. ఆ రెల్లు దుబ్బుల్లో రాత్రివేళ తెల్లగా మెరుస్తాయి రెల్లు దుబ్బులు, ఆ రెల్లు దుబ్బుల్లోంచి తదగ్నినా పునర్వ్యాప్తం సంజాత శ్వేత పర్వత దివ్యం శరవణంచైవ పావకాదిత్య సన్నిభం. బ్రహ్మాండమైనటువంటి కాంతులు మెరిసిపోతుండగా ఆరు ముఖాలతో అద్భుతమైన సౌందర్యంతో ఒక పిల్లవాడు పుట్టి పాల కోసం ఏడ్చాడు. హామ్మయ్యా పుట్టాడ్రా పిల్లాడు, శివపుత్రుడు జన్మించాడు, మన బాధలు తీరాయని వాళ్ళందరూ పొంగిపోయారు. షష్ఠి, ఆరు ముఖాలతో షణ్ముఖుడై పుట్టాడు. ఆ పుట్టినటువంటి వాడు కూడా మహానుభావుడు, ఆరు ముఖాలతో పుట్టాడు కాబట్టి షణ్ముఖుడు. పుట్టిన పిల్లాడికి పాలివ్వాలి, ఆ కృత్తికల్ని పిలిచి మీరు పాలివ్వండి అన్నారు. వాళ్ళన్నారు మేము పాలిస్తాం కానీ తాం క్షీరం జాత మాత్రస్య కృత్వా సమయముత్తమం దదు పుత్రో యమస్మాకం సర్వాతామితి నిశ్చితాః. ఇప్పుడు పాలిస్తే కానీ మరి పిల్లాడు బతకడు, కాబట్టి వాళ్ళన్నారు మేము పాలిస్తాం కానీ ఆ పిల్లాన్ని మా పేరుతో పిలుస్తారా అన్నారు, మా పిల్లాడని చెప్తారా అన్నారు. అబ్బాయి అలా ఎలా కుదురుతుందండి అన్నారు అనుకోండి, వాళ్ళు పాలివ్వకపోతే పిల్లాడు. అందుకని వీళ్ళు వెంటనే దేవతలందరూ అన్నారు, తతస్తు దేవత సర్వ కార్తికేయ ఇతి బ్రువన్ కార్తికేయుడు కార్తికేయుడు అన్నాం కదా ఇవ్వండి పాలన్నారు. అమ్మతనం ఎంత గొప్పదో చూడండి. ఇప్పుడు ఈ కృత్తికలు ఆరుగురు పిల్లాడికి, ఆరు ముఖాలతో ఉన్నవాడికి ఆరుగురు పాలిచ్చారు. వాడు పాలు తాగాడు,
పుత్రస్త్రైలోక్య విఖ్యాతో భవిష్యతి న సంశయః. కార్తికేయుడు కార్తికేయుడని మేం పిలవడం కాదు, మూడు లోకాల్లో పిలుస్తారు ఈ పిల్లాన్ని, సరేనా అన్నారు దేవతలు. అప్పుడు వాళ్ళు పాలిచ్చారు. కాబట్టి కార్తికేయుడు అగ్నిలో శివవీర్యం చాలా కాలం నిలవ ఉంచబడి అగ్నిహోత్రుడు గంగలో ప్రవేశపెట్టాడు కాబట్టి పావకి. శరవణములు అంటే రెల్లు దుబ్బుల్లోంచి పుట్టాడు కాబట్టి శరవణ భవ. ఎప్పుడు శుద్ధమైనటువంటి బ్రహ్మణ్య జ్ఞానంతో ఉంటాడు కాబట్టి సుబ్రహ్మణ్యం. తల్లి కడుపులోంచి స్ఖలనమై పుట్టాడు కాబట్టి స్కందుడు. ఆయన ఉత్పత్తి చేతనే ఇన్ని పేర్లతో వచ్చాడు. ఏమండే మీరు ఇంత గొప్పగా ఏదో పాపం నోరు కొట్టుకు చెప్పారు, కానీ మాకు అసలు అనుమానం మాత్రం అలా ఉండిపోయింది, మీరు మంగళం చేద్దాం అనుకుంటున్నారేమో. అలా అనత్సా దేవతలు, అలా అడగడం వల్ల కదా ఇంత కథ వచ్చింది. అలా ఎందుకు అడగాలి అసలు అంటే, మహానుభావుడు శంకర భగవత్పాదాచార్య స్వామివారు బ్రహ్మసూత్రాలకి చేసినటువంటి వ్యాఖ్యానంలో ఒక చోట ఉదహరించారు దీని గురించి. దాని గురించి అసలు ఇలా ఎలా జరిగిందని కంచికామకోటి పీఠాధిపతులు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు ఎంతమంది పౌరాణికులనో అడిగారట. ఆఖరికి ఒక ఆయన దీని మీద పరిశోధన చేసి చేసి త్రిపురా రహస్యంలో ఉన్నటువంటి మంత్రాల యొక్క వ్యాఖ్యానంలో దీని అసలు వృత్తాంతం ఎక్కడుందో పరమాచార్య స్వామి వారికి తీసుకొచ్చి చెప్పారు. త్రిపురా రహస్యంలో ఉంది దీని రహస్యం, అక్కడి నుంచి అనుసంధానం చేయాలి దాన్ని. సనత్కుమారుడు అని ఒక ఆయన బ్రహ్మమానసపుత్రుడు, ఆయన పుట్టుక చేత మహాజ్ఞాని. అటువంటి పిల్లవాడు ఆయన ఎప్పుడు తనలో తాను బ్రహ్మజ్ఞానంలో రమిస్తూ ఉండేవాడు. ఆయన ఒకరోజు రాత్రి నిద్రపోతే, నిద్రపోవడం అంటే గుర్తుపెట్టుకోండి బ్రహ్మవేత్త నిద్రకి కూడా ఆయన సాక్షి. అటువంటి ఆయనకి కలొచ్చిందంటే అవస్థ ఏర్పడింది, స్వప్నావస్థ. ఆ కల్లో తాను రాక్షస సైన్యాల మీద యుద్ధం చేస్తున్నట్టు కలొచ్చింది. ఆయన తెల్లబోయి ఇది ఉన్న కల రావడం ఏమిటి, కల రావడం అంటే మనసులో ఏదో కోరిక ఉంది, ఆ కోరిక కల్లో కనపడింది, స్వప్నావస్థలోకి వెళ్ళాను, ఇది దోషం కదా నాకు, అలా ఎందుకు జరిగిందని తండ్రి చిత్రముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, నాన్నగారు నాన్నగారు నాకు ఇలా కల ఎందుకు వచ్చింది నాన్నగారు అసలు అని అడిగాడు. ఆయన అన్నాడు, నాయన నీకు ఇలా కల రావడానికి ఒక కారణం ఉంది, నువ్వు పూర్వజన్మలో వేదాన్ని నేర్చుకునేటప్పుడు వేదంలో దేవతల గురించి రాక్షసుల గురించి దేవదానవ యుద్ధాల గురించి చదివి ఈ రాక్షసులు ఎప్పుడు వేద ప్రమాణానికి వ్యతిరేకంగా ఎందుకు ఇలాంటి పనులు చేస్తుంటారు, వీళ్ళని పట్టుకుని చంపేయాలని వ్యగ్రత పొందావు. ఆ వ్యగ్రత జీవుణ్ణి పట్టుకుంది, అది ఈ జన్మలో బ్రహ్మవేత్తవైనా నీకు ఆ వాసన ఉండిపోయింది, అది ఇప్పుడు కలగా వచ్చింది. అది తీరాలంటే నువ్వు దేవసేనకి అధిపతివి కావాలి, నువ్వు దేవసేనకి అధిపతివై రాక్షసుల్ని సంహరిస్తే ఆ కోరిక తీరుతుంది. ఏ నాన్నగారు నేను దేవసేనాపతిని కావలసిందేనా, కావలసిందేనా ఆయన అన్నాడు చిత్రముఖ బ్రహ్మగారు. వచ్చేసారు ఆయన తన అనుష్ఠానంలో తనున్నారు. ఈలోగా పరమశివుడు ఒక సంకల్పం చేశాడు. పరమశివుణ్ణి మించిన జ్ఞాని లోకంలో ఇంకా లేడు. ఎక్కడైనా జ్ఞానం అంటూ ఉంటే అది కేవలం శాంకర భిక్ష, పరమశివుడి యొక్క భిక్షయే జ్ఞానం. అందుకే ఆయన్ని ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివోమే అస్తు సదాశివోం మంగళకు మంగళములకు మంగళం నా తండ్రి. అంతటి మహాజ్ఞాని శంకరుడంటే ఆయన దగ్గర నుంచే వెళ్ళాలి జ్ఞాన గంగ. కాబట్టి పరమశివుడికి ఒకప్పుడు కోరిక పుట్టిందిట, నేనిప్పటిదాకా అన్ని విషయాలు చెప్పడం కానీ నేను ఓడిపోయిందన్నది లేదు ఎవరి దగ్గర. ఓడిపోవడం అంటే బయట వాళ్ళ దగ్గర ఓడిపోతే బాగుండదుగా, ఓడిపోవడం అనేటటువంటిది కూడా మనిషి జీవితంలో సన్మానంగా ఎప్పుడు మారుతుంది. పుత్ర విచ్ఛేద్ పరాజయం, తన కొడుకు చేతిలో తాను ఓడిపోవాలి. తన కొడుకు చేతిలో తాను ఓడిపోవడం అంటే ఊరే నేను శ్లోకానికి అర్థం ఇన్ని మాటలు చెప్పాను కానీ నా కొడుకు వచ్చి అకస్మాత్తుగా నాన్నగారు ఈ శ్లోకానికి ఈ అర్థం ఇలా కూడా వస్తుంది కదా అంటే నాకు ఎప్పుడూ రాలేదు ఈ ఆలోచన, ఎంత గొప్ప అర్థం చెప్పాడరా, ఇలా చూస్తే అసలు మొత్తం కథ మారిపోయింది, వీడికి ఎంత గొప్ప ఆలోచన వచ్చిందని నా కొడుకు ప్రజ్ఞ ముందు నేను తల వంచితే అది నాకు సన్మానం లాంటి ఓటమి, అలాంటి కొడుకు నా కడుపున పుడతాడా అనుకున్నట్ట పరమశివుడు కూడా ఒకనకొకప్పుడు. ఒకనకొకప్పుడు పరమశివుడు పార్వతీదేవి అసుర సంధ్య వేళలో ఈ భూమండలం అంతటా కూడా విహారం చేస్తారు, శ్రీశైల పర్వతం మీద దిగుతారు. భాగవతంలో చతుర్థ స్కందం అనుకుంటే అందులో చెప్తారు దీని గురించి. వాళ్ళిద్దరూ విహారం చేస్తుంటే సనత్కుమారుడు కనబడ్డారు. కనబడితే వాళ్ళకి ముచ్చటేసింది, బ్రహ్మవేత్త మహానుభావుడు బ్రహ్మజ్ఞాని పలకరిద్దామని వృషభవాహనం మీద కిందికి దిగి దగ్గరికి వెళ్ళారు. ఆయన ఇలా చూశారు,
చూసి తన పంతాన్ని చేసుకుంటున్నాడు. ఇద్దరు అలా నిలబడ్డారు. ఆయన ఏం పలకరించలేదు. పలకరించకపోతే పరమశివుడు అన్నాడు, ఏమయ్యా లోపల సంతోషించాడు ఇది బ్రహ్మవేత్త అంటే, ఏమయ్యా ఇంతసేపటి నుంచి నించున్నావు కనీసం నువ్వు పలకరించలేదు మమ్మల్ని అన్నారు. ఏమిటి నువ్వు కొత్తగా కనపడ్డావు ఏమిటి, నాకు లోకమంతా నువ్వు తప్ప ఇంకోటి కనపడతాయిగా, నువ్వే కనపడుతున్నది, బ్రహ్మవేత్తకేం కనపడుతుందండి, విశ్వం కనపడదు, విశ్వనాథుడు కనపడతాడు, లోకం కనపడదు, లోకేశ్వరుడు కనపడతాడు, కాబట్టి నాకు కనపడుతున్నదే నువ్వు ఇవాళ కొత్తగా కనపడ్డావు ఏమిటి, నాకు ఎప్పుడు నువ్వేగా కనపడదు, కొత్తదనం ఏముంది, అదు అలా కూర్చున్నాను అని లేచి నిలబడి మాట్లాడకుండా అలా మాట్లాడితే శపిస్తాను తెలుసా అన్నాడు. శపిస్తే ఏమవుతుంది స్వామి, దేహానికి ఏమైనా బాధ కలుగుతుంది, అది నేనైతేగా, నేను ఆత్మని, ఆత్మకి శాపం ఏముంటుంది, ఆత్మయే నేను, నేనే నువ్వు, ఉన్నది ఒక్కటే, దానికి శాపం లేదు స్వామి, అందులో నా భయం లేదన్నారు. ఓహో ఏమి ద్వంద్వాతీతుడు రా మహా మహానుభావ, ఇది బ్రహ్మజ్ఞానంటే, కాబట్టి నిన్ను చూసి నేను మురిసిపోతున్నాను, నీకేదైనా వరం ఇస్తాను పుచ్చుకో అన్నారు. ఆయన అన్నారు, వరం ఇస్తావా, మళ్ళీ ఇదో మోహం, వరం ఇవ్వడం శాపం ఇవ్వడం ఏమిటి ద్వందాలు, నాకేం అక్కర్లేదు, నీకేమైనా కావాలా నేను ఇస్తానన్నారు. అంటే పరమశివుడు అన్నాడు, ఈ మాట నీతో అనిపించడం కోసమే ఇంతసేపు నించున్నాడు, నీలాంటి కొడుకు కావాలి, నువ్వు నాకు కొడుకు అవుతావా అన్నారు. అంటే సనత్కుమారుడు అన్నాడు, నీకే కొడుకునవుతానన్నాడు. అంటే పార్వతీదేవిటి అంటే ఏది అక్కే అంత దీర్ఘం ఇస్తున్నావు, నీకే కొడుకునవుతానంటావేంటి, నీకే కొడుకునంటే నాకు కొడుకువేయండి, అదొక్కటి అడక్కమ్మా అన్నాడు. అదేమయ్యా అదేమిటి, నీలాంటి కొడుకు పుడుతుంటే నా కడుపున పుట్టకపోవడం ఏమిటి అమ్మా, ఎంత పార్వతీదేవి అయినా తల్లి నేను ఒక కడుపున పుట్టడం అంటే అమ్మా తల కింద పెట్టి కాళ్ళు పైకి పెట్టి 9 నెలలు అమ్మ కడుపులో పడుకుని యోని ద్వారంలోంచి బయటికి రాలేనమ్మా, శివకుమారుడిగా పుడతాను, నీకు కుమారుణ్ణే తప్ప అమ్మ నీ కడుపున మాత్రం పుట్టను. అంటే ఆవిడ చిన్న బుచ్చుంది, అయ్యయ్యయ్యో నేను కూడా కలిసి అడగకపోవడం వల్ల వచ్చింది, కానీ నా కోరిక నువ్వు ఇంకొకలా తీర్చాలంది. ఆవిడ ఎలా తీర్చనమ్మా అని అడిగారు. ఒకనకొకప్పుడు భస్మాసురుడు పరమశివుడి గురించి తపస్సు చేసి వరములు పొందాడు, నేను ఎవరి తల మీద చెయ్యి పెడితే ఆయన భస్మమైపోవాలని పరమశివుడు వరం ఇచ్చాడు. నీ మీదే పరీక్ష చేస్తానని పరమశివుడు వెంటబడ్డాడు. పరమశివుడు ఏదో ఒక హేళ, ఆయన ఒక చాలా విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటాడు, లోకానికి ఒక పాఠం చెప్పడం కోసం వస్తుమండి, చేతకాని వాడయ్యని మీరు అనుకోకూడదు. ఆయన పరిగెడుతున్నట్టు నటించాడు. ఆయన పరిగెడుతున్నట్టు నటిస్తే నేను వెంటబడి చంపితే బాగుండదు, భర్త పరిగెడుతున్నట్టుంటే నీకు కాసేపు కనపడకుండా ఉంటే పోతుందని ఆవిడేం చేసిందంటే తన శరీరాన్ని నీటిగా మార్చి ఒక సరోవరం కింద మారిపోయింది. అదే శరవణ తటాకం. ఆ శరవణ తటాకం హిమవత్ పర్వత ప్రాంతంలో ఉంది. నువ్వు నా కడుపున పుట్టకపోయినా ఆఖరణ పుట్టేటప్పుడు మాత్రం ఆ శరవణ తటాకం దగ్గర నుంచి పుట్టాలి. నీ మంత్రం కూడా ఆ తటాకం నా పేరు మీదే ఉండాలి. అందుకే ఆయన మంత్రం శరవణ భవ సుబ్రహ్మణ్యుడికి. అంటే ఆయన అన్నాడు, అమ్మ తప్పకుండా, అలా నేను పరమశివుని యొక్క తేజస్సు చేత నీ తటాకంలోంచి పుడతాను. పంచభూతాత్మకం పరమశివ లక్షణం కదా, అందుకని పృథివీస్వరూపంగా, అగ్నిస్వరూపంగా, వాయుస్వరూపంగా, జలస్వరూపంగా, ఆకాశస్వరూపంగా 5 స్వరూపాలతో పార్వతీ పరమేశ్వర సమాగమ స్వరూపంగా శివశక్తుల యొక్క సమ్మేళనానికి పుట్టినటువంటి మెరుపు తీగల లోకంలో బ్రహ్మజ్ఞానాన్ని బోధ చెయ్యడం కోసమని, దేవసేనాపతిని కావడం కోసం, రాక్షస సంహారం చెయ్యడం కోసం మీకు పుత్రుడిగా పుడతానమ్మా అని సనత్కుమారుల వారు పరమశివుడికి వరం ఇచ్చారు. అందుకని ఆ వరం నెరవేరాలంటే పార్వతీ పరమేశ్వర సమాగమం జరిగి పార్వతీదేవిలోకి వెళ్ళకూడదు తేజస్సు. దేవతల సంఖ్య కూడా అనంతంగా పెరిగిపోతే రేపు పొద్దున్న ఉపాసనలు కష్టమవుతాయి. అందుకని నాటకీయ సన్నివేశం సృష్టింపబడాలంటే దేవతలు వెళ్ళి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసి శివ తేజస్సు భూమి మీద పడాలి, అది అగ్నిహోత్రంలోకి వెళ్ళాలి. ఇది పంచభూతాత్మకమై ఆయన షణ్ముఖ స్వరూపంతో పైకి రావాలి, వచ్చి స్వామి అని పేరు పెట్టుకోవాలి. స్వామి అన్న పేరు కేవలం సుబ్రహ్మణ్యుడిది, మనం వెంకటేశ్వర స్వామి అంటాం, మంచిదే, నేను తప్పని నేను అంటలేదు, కానీ ఒక్క స్వామి అంటే మాత్రం సుబ్రహ్మణ్యుడే. ఎక్కడెక్కడ సుబ్రహ్మణ్యుడి పేరు చెప్తామో, ఎక్కడెక్కడ తలుచుకుంటామో, అక్కడక్కడ సంతానం మనకు ఏ విధమైన ప్రమాదం రాదు. సుబ్రహ్మణ్యుడికి నమస్కారం చేస్తే కుజగ్రహ దోషం కూడా ఉపశమిస్తుంది.
ఎక్కడెక్కడ షణ్ముఖుణ్ణి ఆరాధన చేస్తారో అక్కడ ఐశ్వర్యం పరిడవిల్లుతుంది. పక్కన ఉన్నటువంటి తమిళ దేశం ద్రవిడ దేశంలో అంత ఐశ్వర్యం వచ్చింది, అన్ని పరిశ్రమలు వచ్చాయంటే కారణం ఏమిటో తెలుసా అండి? సుబ్రహ్మణ్యారాధన. వాళ్ళు విపరీతమైన సుబ్రహ్మణ్యారాధన చేస్తారు. సుబ్రహ్మణ్య ఆరాధన చేసినా, షణ్ముఖుడికి ప్రదక్షిణం చేసినా, ఆయనకి నమస్కారం చేసినా జ్ఞానము ఐశ్వర్యము సంతానము సంతానమునకు క్షేమము ఆయువు ఆరోగ్యము అన్నీ కలుగుతాయి. అంత శక్తివంతమైనటువంటి సర్గ ఈ షణ్ముఖోత్పత్తి సర్గ. అందుకే వాల్మీకి మహర్షి ఎప్పుడూ కూడా అసలు ఫలశ్రుతి చెప్పరు, కానీ ఈ షణ్ముఖోత్పత్తి గురించి చెప్పిన తర్వాత, అందుకే షణ్ముఖుడికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? ఆయనకి ఒక గొప్ప విజయాన్ని సాధించాడు షణ్ముఖుడు ఒక్కడే. శైవ కేశవాలు రెండు, శైవ వైష్ణవాలు రెండు కూడా వియ్యం ఉందేట్టు చేశాడు. శ్రీవల్లి దేవసేన ఇద్దరు శ్రీ మహావిష్ణువు యొక్క కుమార్తెలు. ఆయన మేనల్లుడు కదండి, మరి ఏదో పండగ సెలవులకు ఇంటికి వచ్చాడు. ఇంటికి వస్తే లక్ష్మీదేవి ఆయన్ని చూసి అందిట, మురుగన్ అంది. మురుగన్ అంటే మేనల్లుడు అని. మరుమగన్ అన్నట్టు విష్ణువు, మరుమగన్ అంటే చాలా అందగాడు అన్నట్టు. ఇద్దరు అలా అనుకోవడం ఎందుకో తెలుసా అండి? మన పిల్లలకు బాగుంటాడు. వల్లి దేవసేన ఇద్దరిని ఇచ్చి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కళ్యాణం చేశారు. వల్లి దేవసేన ఇద్దరిని తనకి భార్యలుగా చేసుకున్నాడు కాబట్టి శైవ వైష్ణవాలు రెండు సుబ్రహ్మణ్యుడి వల్లే వియ్యం ఉంది. అంతటి మహానుభావుడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మార్పణమస్తు. స్వస్తి.